టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు షేక్ అమ్రుల్ ఆధ్వర్యంలో టీఎన్ఎస్ఎఫ్ నేతలు రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని స్థానిక వీఆర్సీ సెంటర్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు ఇచ్చేలా వైసీపీ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అభ్యర్థించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో ఎస్సీ ఎస్టీ సంక్షేమ హాస్టళ్లు పూర్తి నిరాధారణకు గురయ్యాయని, వారి సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. సంక్షేమ హాస్టళ్లు ప్రారంభమై 6 నెలలు గడుస్తున్నా ఇంతవరకు విద్యార్థులకు దుప్పట్లు, యూనిఫామ్, ట్రంకు పెట్టెలు అందకపోవడం సిగ్గుచేటన్నారు. వెంటనే ఎస్సీ ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులకు దుప్పట్లను పంపిణీ చేయాలని, లేని పక్షంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సిద్దమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు షేక్ వసీం, రమేష్ రెడ్డి, నాగేంద్ర కుమార్, చైతన్య, వర్షిత్, వెంకట్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏ రోజైతే మొదలు పెట్టామో ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో చల్ల వచ్చింది. ఏదైతే మొన్నటి రోజు మనం ఒక హాస్టల్లో చూసాం, విద్యార్థులు దుప్పట్లు లేక కటిక నేల మీద ఐస్ గడ్డలను తలపించేటువంటి రాళ్ళ మీద, నాప రాళ్ళ మీద ఒకే ఒక దుప్పటి, చిరిగిన దుప్పటితో పరుచుకోవడానికి, కప్పుకోవడానికి ఒకే దుప్పటితో వాళ్ళు నిద్రపోవడానికి తీవ్ర అవస్థలు పడే పరిస్థితి ఈరోజు మనం సంక్షేమ హాస్టల్లో చూస్తా ఉన్నాం. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం ఈ విద్యార్థుల బాధలు తీర్చాలని చెప్పేసి టీఎన్ఎస్ సోదరుల్లో పోరాటాలు చేస్తుంటే, ముందటికి ముందున వైసీపీ ప్రభుత్వం బీసీ హాస్టల్ ఉండే విద్యార్థులకు దుప్పట్ల పంపిణీకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఏదైతే మేము వైసీపీ ప్రభుత్వం ఒకటే చెప్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు ఏం పాపం చేశారయ్యా అని చెప్పేసి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఏమైనా ఈ చలికాలం ఏమైనా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఏమైనా మినహాయింపు ఏమైనా ఇచ్చిందా, చెల్లి రాకుండా వాళ్ళకి అని చెప్పేసి మేము వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సంక్షేమ హాస్టల్ విద్యార్థులందరూ కూడా దుప్పట్లు ఇవ్వాలి, లేని పక్షంలో టీఎన్ఎస్ బాధ్యతలు పెద్ద ఎత్తున పోరాటాలకు దిగుతామని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బీఎస్సీలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బీసీఏలో 99.5%, బీబీఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1,319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.